ఈరోజు మనం వీడియోలో రోజుకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మరి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి ఆ కరెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్గా ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ని విజిట్ చేసినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన వచ్చే నోటిఫికేషన్ ఆల్ ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి అప్డేట్ మీ మొబైల్ మొబైల్కైతే వస్తుంది ఇప్పుడు వివరాలు చూసుకునే ఫస్ట్ ఫాస్ట్ బిట్ జైలు శిక్ష విధించబడిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎవరు జైలు శిక్ష విధించబడిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మయాన్మార్కి చెందిన అంగ్సాన్ సూకి ఈమె డెబ్ ఈమె వివరణ చూసుకుంటే చట్ట విరుద్ధంగా దేశంలోకి వాకి టాకిలను దిగుమతి చేసుకోవడంతో పాటు కోవిడ్ ఆంక్షలను ధిక్కరించినందున ఈమెకి నాలుగు సంవత్సరాలకు కోవిడ్కి జైలు శిక్ష అయితే విధించడం అయితే జరిగింది ఎవరు మయాన్మార్కి చెందిన ఈమెకి చట్ట విరుద్ధంగా దేశంలో వాకి టాకిలను దిగుమతి చేసుకోవడంతో పాటు కోవిడ్ ఆంక్షలను ధిక్కరించినందుకు కారణంగా ఈమెకి జైలు శిక్ష విధించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఏడాది ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది రెండు వేల ఇరవై రెండు ఏడాది ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం న్యూఢిల్లీ ఈ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది మన భారతదేశంలో అంటే న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతుంది రెండు వేల పదిహేడు ఇండియన్ ఇండియా ఓపెన్ విజేత ఎవరు అంటే పీవీ సింధు అలాగే రెండు వేల పదిహేను నుండి ఇండియా ఓపెన్ ఛాంపియన్ ఎవరు అంటే శ్రీకాంత్ సోలార్ విద్యుత్ ఆధారిత హెడ్ఫోన్స్ను రూపొందించిన తొలి సంస్థ ఏది సోలార్ విద్యుత్ ఆధారిత హెడ్ఫోన్స్ను రూపొందించిన తొలి సంస్థ స్వీడన్కి చెందిన అర్బనిస్టా మాండరిన్ ఓరియంట్లను కొనుగోలు చేసిన భారతీయ సంస్థ ఏది మాండరిన్ ఓరియంట్లను కొనుగోలు చేసిన భారతీయ సంస్థ అమెరికాలోని న్యూయార్క్లో ప్రీమియం లగ్జరీ హోటల్ మాండరిన్ ఓరియంట్ను డెబ్భై మూడు పాయింట్ ముప్పై ఏడు శాతం వాటాలను దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీ కొనుగోలు చేసింది ఇటీవల వన్ ఫార్టీ ఫోర్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించిన రాష్ట్రం ఏది ఇటీవల నూట నలభై నాలుగు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ జిల్లాలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు కోసల నగరం చిత్తూరు జిల్లా ఎవరు అంటే ఈ పార్కును ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ చిత్తూరు జిల్లా కోసల నగరంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయబోతున్నారు జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల ప్రధాన ఉద్దేశం ఏది జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల ప్రధాన ఉద్దేశం నగర పట్టణ ప్రాంతంలోని మధ్యతరగతి వారికి సొంత కళలను నెరవేర్చే లక్ష్యం జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల ప్రధాన ఉద్దేశం ఏమిటి నగర పట్టణ ప్రాంతంలోని మధ్యతరగతి వారికి సొంత కళను నెరవేర్చడం ముఖ్య లక్ష్యం ఏఐఐబి ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆర్బిఐ మాజీ గవర్నర్ ఎవరు ఏఐఐబి ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆర్బిఐ మాజీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఈయన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐబికి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు ఎక్కడ అంటే బీజింగ్ చైనా ప్రస్తుతం ప్రస్తుతం ఏఐబీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న డీజే ఫ్యాండన్ పదవీకాలం ముగ్గడంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఈ ఏఐబికి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఐపీఎల్ స్పాన్సర్షిప్ ఏ సంస్థకు దక్కింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఐపీఎల్ స్పాన్సర్షిప్ ఏ సంస్థకు దక్కింది టాటా గ్రూప్ ఎందుకంటే వివో ఈ టా స్పాన్సర్షిప్ నుంచి తప్పుకోవడం వల్ల ఈ టాటా గ్రూప్కి ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి స్పాన్సర్షిప్ అయితే లభించింది దీనికి ఎంత వీళ్ళు పెట్టుబడి చెల్లించాలంటే ఐపీఎల్కి టాటా గ్రూప్ ఆర్లు ఏడాదికి మూడు వందల ముప్పై కోట్లు చెల్లించాలి బాలిస్టిక్ క్షిపణి మరోసారి విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది బాలిస్టిక్ క్షిపణిని మరోసారి విజయవంతంగా ప్రయోగించిన దేశం ఉత్తర కొరియా ఈ క్షిపణి ఏడు వందల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే విధంగా ఈ బారిశిక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది డిఆర్డిఓ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయి క్షిపణి ప్రయోగం ఎక్కడ నుంచి విజయవంతంగా ప్రయోగించారు డిఆర్డిఓ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయి క్షిపణిని ప్రయోగం ఎక్కడ నుంచి విజయవంతంగా ప్రయోగించారు ఐఎన్ఎస్ విశాఖపట్నం ఇద్దనోక నుంచి ఇది సముద్రతలం నుంచి ప్రయోగించే సముద్రం మీద లక్ష్యాలను ఛేదించే సూపర్ సోనిక్ క్రూయేజ్ క్షిపణి దీని యొక్క ఉపయోగం చూసుకుంటే సముద్రతలం నుంచి ప్రయోగించి సముద్రం మీద ఉన్న లక్ష్యాలను ఛేదించే సూపర్ సోనిక్ క్రూయేజ్ క్షిపణి ఈ క్షిపణిని రష్యా భారత్ సంయుక్తంగా కలిసి తయారైతే చేస్తున్నారు ఈ బ్రహ్మోస్ ఇరవై ఒకటవ శతాబ్ద అత్యాధునికమైన క్షిపణి ట్యాంక్ విధ్వంసక క్షిపణిని ప్రయోగించిన దేశం ఏది ట్యాంక్ విధ్వంసక ప్రయో క్షిపణి ప్రయోగించిన దేశం ఇండియా దీనిని మన్ పోర్టబులే యాంటీ ట్యాంక్ ది గైడ్ మిసైల్ అంటారు ఈ ట్యాంక్స్ విధ్వంసక క్షిపణిని మన్ పోర్టబులే పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గి మిసైల్ అంటారు ఇది భుజంపైని ఉపయోగించి ప్రయోగించే విధ్వంసక క్షిపణి ఇది సుమారుగా రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల లక్షలాల వరకు ఛేదిస్తుంది మనిషికి పంది గుండె అమర్చే శస్త్రచికిత్స ఏ దేశ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు మనిషికి పంది గుండెని అమర్చే శస్త్రచికిత్సను ఏ దేశ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు అమెరికాకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ స్కూల్కి చెందిన వైద్యులు ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు ఎవరికి ఈ శస్త్రచికిత్స నిర్వహించారంటే యాభై ఆడు ఏళ్ల డేవిడ్ బిన్నెట్ అనే వ్యక్తికి ఈ శస్త్రచికిత్స నిర్వహించింది ఎవరు అమెరికాకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ వైద్యులు ప్రపంచంలోనే ఏ ఆండ్రాయిడ్ అప్లికేషను వెయ్యి కోట్ల ఇన్స్టాల్ మైలును అందుకుంది ప్రపంచంలోని ఏ ఆండ్రాయిడ్ అప్లికేషన్ వెయ్యి కోట్ల ఇన్స్టాల్స్ మొబైల్లో ఇన్స్టాల్స్ చేసుకునే మైలురాయిని అందుకుంది జీమెయిల్ ఇది ఒక ఆండ్రాయిడ్ యాప్ ఈ మైలురు రాయిని దాటుకున్న ఈ అప్లికేషన్ నాలుగోది ప్రపంచ దానిలో ఈ జీమెయిల్ నాలుగో స్థానంలో ఉంది మొదటి స్థానంలో చూసుకుంటే గూగుల్ ప్లే సర్వీస్ తర్వాత రెండవ స్థానం యూట్యూబ్ మూడవది గూగుల్ మ్యాప్స్ జాతీయ యువజన దినోత్సవం ఏ రోజున ఎందుకు నిర్వహిస్తారు జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ రోజు ఎందుకు నిర్వహిస్తారు జనవరి పన్నెండున జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం జరిగిస్తారు ఎందుకంటే ఆ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రతన్ టాటా యొక్క జీవిత చరిత్రను వ్రాసినది ఎవరు రతన్ టాటా యొక్క జీవిత చరిత్రను వ్రాసినది థామస్ మ్యాథ్యూ ఆ రాసిన జీవిత చరిత్ర యొక్క పేరు టాటాస్ అవుతరైజ్డ్ బ్రయోగ్రఫీ అనే పుస్తకా పేరు మీదుగా థామస్ మ్యాథ్యూ రచించాడు రతన్ టాటా యొక్క జీవిత చరిత్రపై ఇది భారతదేశపు మొట్టమొదటి మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్ ఎక్కడ ప్రారంభించారు కేవైసీ భారతదేశపు మొట్టమొదటి మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్ ఎక్కడ ప్రారంభించారు ఘజియాబాద్ ఈ కేవైసీ అనే ఫుల్ ఫామ్ని ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ అంటారు కేవైసీని ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటారు ఈ కేవైసీ భారతదేశం మొట్టమొదటి మొబైల్ హనీ ప్రాసెసింగ్ ఎక్కడ ఏర్పాటు ప్రారంభించారంటే ఘజియాబాద్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మరి ముఖ్యమైన అప్డేట్ కరెంట్ అఫేర్స్ గురించి తెలుసుకున్నాం ఈ వీడియో కలిసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా